మరణాన్ని నేనెప్పుడూ చూడలేదు కానీ చాలా అందమైనదై ఉంటుంది ఎందుకంటే దాన్ని ఒక్కసారి కలుసుకున్న వారంతా జీవించడమే మరచిపోతారు ప్రకృతి నియమాలు చాలా విచిత్రమైనవి ప్రాణమున్న మనిషి నీళ్లలో మునిగిపోతాడు చచ్చినవాడు నీటిలో తేలిచూపుతాడు బ్రతుకంతా బ్రాండ్ల వెనుక పరుగెత్తేవాడికి బహుశా తెలియదేమో రేపు ఎక్కి ఊరేగాల్సిన పాడెకు ఏ బ్రాండు ఉండదని అందమైన శరీరాన్ని చూసి మురిసిపోతావు కానీ నువ్వైనా నేనైనా చివరకు మిగిలేది బూడిదగానే ఒకరు ఏడ్చి మనసు తేలిక చేసుకుంటే ఒకరు నవ్వి బాధను దాచుకుంటారు మనుషుల మధ్య ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది బ్రతికున్న వాడిని పడగొట్టాలనుకుంటారు చచ్చిపడిన వాడిని భుజాలపైన మోస్తారు జీవితంలో ఏది ఎప్పుడో చెప్పలేం ఏ మాట చివరిదో ఏ ఆట చివరిదో అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండండి వీలైనన్నిసార్లు కలుస్తూ ఉండండి నువ్వు చచ్చాక నిన్ను శవమని అంటారు శవాన్ని ఇటు తీసుకురండి శవాన్ని క్రింద పడుకోబెట్టండి అనే అంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ నీ సంతోషాలని నీ ఆనందాలని దూరం చేసుకున్నావో అదే జనాలు నువ్వు చచ్చిన మరుక్షణం నుంచే నిన్ను పేరుతో పిలవడం మర్చిపోతారు ఆ రోజు నువ్వొక శవం మాత్రమే కాల్చినాక గంట కూడా నీకోసం ఎవరూ ఉండరక్కడ నిన్ను పూడ్చిన 10 నిమిషాలు కూడా ఎవరూ నీకోసం వెయిట్ చెయ్యరు అందుకే నువ్వు నీకోసం బ్రతుకు నీలా బ్రతుకు నీకిష్టం వచ్చినట్లు బ్రతుకు నిజమే చెప్పు ఇష్టముంటే అవునను లేదంటే కాదను నీకేం చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి నీ జీవితం నీ ఇష్టం ఎవరికోసమో నీ జీవితాన్ని త్యాగం చేయొద్దు అలాగని విచ్చలవిడిగా ఏ లక్ష్యం లేకుండా జీవితాన్ని గడపమని కాదు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి కొన్ని విలువలను పాటిస్తూ ఆ లక్ష్యాలను సాధించాలి ప్రపంచాన్ని గడగడలాడించి అనేక మంది చావుకు కారణమైన హిట్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేక రాజ్యాలను జయించి ప్రపంచాన్నే పాలించాలని కోరిక కలిగిన అలెగ్జాండర్ దిక్కులేని చావు చచ్చాడు దేశాన్ని ఒంటి చేత్తో పాలించి మహామహా నాయకులనే మట్టి కరిపించిన ఇందిరాగాంధీ తన అంగరక్షకుల చేతిలోనే చావవలసి వచ్చింది అందుకే అధికారం ఐశ్వర్యం ఇవేమీ ఘనమైన చావును ఇవ్వలేవు అయితే మంచివాడికైనా చెడ్డవాడికైనా మరణం తప్పదు మంచివాడు ప్రశాంతంగా మరణాన్ని కౌగిలించుకుంటాడు బ్రతికినంతకాలం గర్వంతో విర్రవీగిన చెడ్డవాడు అశాంతితో కన్నుమూస్తాడు కనుక ఓ మానవ గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్లు ఎందరో మట్టిలో కలిసిపోయారు కనుక నువ్వు ఎంత తెల్లగా ఉండి ఏం లాభం నీ మనసంతా మలినంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉండి ఏం లాభం నీ ఆలోచనలన్నీ అసహ్యంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ధనం సంపాదించినా ఏం లాభం నీ సమాధిని నువ్వు గొప్పగా కట్టుకోలేనప్పుడు నువ్వు ఎంత దూరం ప్రయాణించి ఏం లాభం ఆ శ్మశానం దగ్గరే నువ్వు ఆగిపోయినప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే చివరి క్షణం వరకు ఆనందంగా జీవించడం మరణం గురించి ఆందోళన పడక్కర్లేదు అది కూడా ఆనందంగానే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు. Thank you.